కోటేశ్వర్ ఇక్కడ రైతుల వెర్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందనుకోవచ్చా? ఇప్పుడు రైతులకు సంబంధించి మనం ఒకటే గమనించాలి, రైతులకు తమ డైరీ అన్యాయం చేసిన లేకపోతే వాగ్దానం చేసిన మేరకు లాభాలు పంచకపోయినా మరొక అక్రమాలకు పాల్పడినా వెంటనే పాల సరఫరాని పాలు విక్రయించడాన్ని రైతు మానేస్తాడు. ఏ డైరీకైనా అదే. ఇప్పుడు సంఘం డైరీ దానిలో సభ్యుడిగా చేరినంత మాత్రాన విధిగా నువ్వు ఏమైనా సరే పాలు ఇవ్వాలనేటువంటి నిర్బంధమైనటువంటి చట్టాలు ఏమీ లేవు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఒక రైతు ఉంటాడు, రెండు గేదెలు పెట్టుకుంటాడు, ఒక ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత నాకు గేదెలు మేపే అవకాశం లేదు అందుకని నేను గేదెలను తీసేస్తున్నానంటే డైరీ ఏం చేయలేదు, ఎవరు ఏం చేయలేరు. అదే విధంగా ఒకవేళ అక్రమాలకు పాల్పడి నాకు సరైనటువంటి న్యాయం చేయట్లేదు ఈ డైరీ, నేను ఈ డైరీకి ఎందుకు పాలు అమ్ముకోవాలి, నేను ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటానంటే ఆ రైతును ఎవరేం చేయలేదు. అందువల్ల రైతులకి ఆ స్వేచ్ఛ ఉన్నది, రైతులకు ఆ స్వేచ్ఛ ఉన్నది. అయితే సంఘం డైరీ మీద అటువంటి విశ్వాసం ఉన్నది కనుకనే ఇప్పటికీ గణనీయమైనటువంటి సంఖ్యలో రైతులు దానికి ఆధరిస్తున్నారు, దానికి పాలు విక్రయిస్తున్నారు, అది ఇచ్చేటువంటి దాన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇవ్వాల్సిన ఇప్పుడు వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ ఏమిటి, మేము ఇంత ఇస్తామని చెప్పారు, అంత కాదు అంత ఇవ్వలేదు తగ్గించి ఇచ్చారు అని కదా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ తగ్గించి ఇచ్చారనేటువంటిది ఒక వైసీపీ నాయకులకే కాదుగా, దానికి పాల్పోసేటువంటి లక్షలాది మంది రైతులకు తెలియదా? ఒకవేళ తెలిసినటువంటి రైతులు ఆ పాలక వర్గానికి ఆ డైరెక్టర్లని తొలగించేటువంటి అధికారం కూడా వాళ్ళకి భాగస్వాములుగా రైతులకు ఉన్నది కదా. ఒక కంపెనీలో అక్రమాలకు పాల్పడితే, ప్రైవేట్ కంపెనీ ఏదైనా కానివ్వండి, రిలయన్స్ కానీ అంబానీ కానీ ఇటువంటి కంపెనీలో అక్రమాలకు పాల్పడితే దానిలో ప్రమోటర్స్ కొట్టడానికి డైరెక్టర్లు ఉంటారు. ఇది అటువంటిది కాదు, ఇది మొత్తం రైతులు ఎన్నుకునేటువంటి ఇంకా సంబంధించినటువంటి వ్యవహారం. వాళ్ళందరూ డైరెక్టర్లు మార్చేస్తారు, డైరెక్టర్లు మార్చేసిన తర్వాత చైర్మన్ మార్చేస్తారు, చైర్మన్ ఇవన్నీ మారిన తర్వాత అవినీతికి పాల్పడినటువంటి అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. అందుకని ఇంత ప్రాసెస్ ఉంటే వాటన్నింటినీ పక్కన పెట్టి దానికి కూడా ఎన్నికలు జరపండి కావాలంటే, ఒకవేళ గడువు మీరు గడువు అయిపోయి ఉంటే ఎన్నికలు జరిపి దానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఓడించేసి నిజమైనటువంటి నిజాయితీ పొరలేనటువంటి వాళ్ళందరినీ ఎన్నుకోండి, ఇబ్బంది లేదు. కానీ జరుగుతున్నది అది కాదు, అందువల్లనే విమర్శలు వస్తున్నాయి. అంటే విమర్శలను అడ్డగోలుగా తోసేస్తే కుదరదు. అంటే చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఒకసారి తీసుకుంటే అమూల్ని ప్రోత్సహించేందుకే సంగుడేరి నిర్వీర్యం చేసే విధంగా చేస్తున్నారు అనేది, అంటే వాటిని ఎలా చూడాలంటారు? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తే దానికి ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఆయనే చూపాలి. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్టీ రామారావు ప్రభుత్వం మీద పెద్ద ఆరోపణలు చేశారు. జపాన్ నుంచి హిటాచి కంపెనీ పంపులు కొనుగోలు చేశారని చెప్పేసి పెద్ద ఒక అభాండం వేశారు. తర్వాత అది అవాస్తవం తేలింది, ఆయనే దాన్ని ఉపసంహరించుకున్నారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారికైనా అదే, అమూల్ కంపెనీకి విక్రయించాలనుకుంటే ఆ అమూల్ కంపెనీకి అది కూడా ఇటువంటిదే, అది కూడా సహకార రంగంలో ఉన్నటువంటి కంపెనీగా మారినటువంటిదే ఆ యూనియన్ కూడా, అమూల్ యూనియన్ కూడా. అందువల్ల ఒకవేళ దానికే అప్పగించాలనుకుంటే అదే, దానికి సంబంధించినటువంటి అంశాలను బయట పెట్టమనండి, దాన్ని కోర్టులో సవాల్ చేయండి, ఇట్లా అమూల్ కంపెనీకి అక్రమంగా విక్రయించబో దీన్ని కట్టబెట్టబోతున్నారు, ఇది రైతులకు నష్టం అని చెప్పేసి కోర్టుకు ఎక్కమనండి, విషయాలన్నీ బయటకు వస్తాయి. అలా కాకుండా ఊరికే ఆఫీసులో కూర్చొని ఆరోపణలు చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు, అది రైతులకి మేలు జరగదు, రాష్ట్ర ప్రజలకి మేలు జరగదు, రాజకీయ పరమైనటువంటి వివాదాలకి తప్ప దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఆధారాలు ఉంటే చూపమానండి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కోర్టులో వేయండి కావాలంటే, కోర్టులో వేసి విషయాలన్నీ బయట పెట్టమనండి. కోర్టు అడుగుతుంది కదా, ఏంటి మీరు అమూల్కి ఇవ్వదలుచుకున్నారా, ఏమిటి ఇటువంటి ఆరోపణ వచ్చింది, ఇది ఇందులో వాస్తవం ఏంటని చెప్పేసి ప్రభుత్వానికి నోటీస్ ఇస్తుంది, లేదు సంఘం డైరీకి నోటీస్ ఇస్తుంది, ఇవన్నీ ప్రాసెస్ అంతా ఉంది కదా. అందుకని ఇవంతా ముసుగులో గుద్దులాట, చీకట్లో బాణాలు వేయటం, దీని వల్ల ఏంటంటే అసలు సమస్య పక్కదారి పడుతుంది, దొంగలు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది, రాష్ట్ర ప్రజల్లో అనవసరమైనటువంటి అనుమానాలు రేకెత్తించి సమస్యలు పక్కదారి పట్టేందుకు ఆస్కారం ఉంటుంది. అటువంటి దానికి వైసీపీ నాయకులైనా తెలుగుదేశం నాయకులైనా ఎవరైనా దూరంగా ఉండటం మంచిది. రైట్. అంటే లక్ష్మణ్ గారు, ప్రధానంగా వస్తున్న ప్రశ్నలు ఇవి, అంటే సంఘం ఆల్రెడీ కంపెనీ దాంట్లో ఉన్న సంఘం డైరీని జీవో ద్వారా డైరీ డెవలప్మెంట్కి కూడా సాధ్యమా, అదే అదే పాయింట్తో నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేస్తారని పిటిషనర్లు కూడా డైరెక్టర్లు కూడా కోర్టులో పిటిషన్ వేయడం చూస్తాం, అది ప్రజెంట్ జరుగుతోంది, అసలు మీ వర్షన్ ఏంటి దాంట్లో?
నిజంగా అది ఇప్పుడు ఏమన్నా నిలబడే అవకాశం ఉందనుకుంటున్నారా? రైట్, కోటేశ్వరరావు గారు అంటే మూడు నెలల కాలం అని చెప్తున్నారు, 3 నెలల తర్వాత నిజంగా బాధ్యతలు మళ్ళీ సంగుడేరికి అప్పగించే యోచన ఏమైనా కనిపిస్తోందా? యోచన అంటే ఇప్పుడు మనకు ఏమి ఆలోచన స్కాన్ చేసేటువంటి మెషిన్స్ లేకపోతే మనకి ఆ పరిజ్ఞానం ఇంకా రాలేదు. అందువల్ల 3 నెలల ఈ 3 నెలల సమయంలో దాన్ని ఎట్లా ఏం చేయాలనేటువంటి దానికి ఒక టైం తీసుకొని అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా కావచ్చు. లేదు, మరొక మార్గం లేదు గనక మేము వెంటనే టేక్ ఓవర్ చేస్తున్నామంటే అది చెల్లదు గనక. తాత్కాలికంగా వచ్చినటువంటి ఆరోపణల మీద విచారణకు గాను మేము సస్పెండ్ చేశామని చెప్పేసి చెప్పుకోవడానికి ఒక ఎల్బిగా దాన్ని చేసుకోవచ్చు, ఏమైనా కావచ్చు. అందువల్ల ఇప్పుడు ఆ ఆ 3 నెలల అనే దాన్ని కూడా కోర్టులో సవాల్ చేశారు గనక కోర్టు ఏం చెప్తుంది అనేటువంటిది చూద్దాం. నా అభిప్రాయం అయితే అటువంటి నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చట్టం ముందు నిలవదు అనేది నా అభిప్రాయం. లేదు, దానికి సంబంధించినటువంటి బలమైన సాక్ష్యాధారాలను కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడితే, వాటిని న్యాయమూర్తులు నమ్మితే, అది సరైనది అనుకొని చెబితే ఆ తర్వాత ఎట్లా ఉంటుంది ఏమిటనేటువంటిది మనం అప్పుడు చూడాల్సిందే. అవును, అంటే ఇది కంపెనీ నిబంధనలకు అదే చట్టానికి విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ కోణంలో చూడాలా, లేదంటే ఒకవేళ నరేంద్ర గారే కనుక అక్రమాలకు పాల్పడ్డారంటే ఏం జరిగే అవకాశం ఉంది? అని నరేంద్ర గారి పరిశీలన కింద చూసుకోవాలా, దాని తర్వాత ఏం జరగబోతుంది అనుకోవాలి? డైరీకి సంబంధించి డైరీ అంటే నరేంద్ర గారే కాదు, డైరెక్టర్స్ ఉంటారు, చాలామంది ఉంటారు, ఆయన ఒక్క ఆయన చేస్తారని ఒకవేళ తేలితే కనుక డైరీ పరిస్థితి ఏంటి? ఇన్ కేసు అది కాకుండా ఇప్పుడు కంపెనీ కార్పొరేట్ చట్టానికి సంబంధించి తీసారంటే ఏంటి వర్షన్ ఏంటి, ఎలా ఉండబోతుంది అనుకుంటారు? రెండు అంశాలు కంపెనీని కార్పొరేట్ చట్టం కింద మార్చడం తప్పనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని మార్చి తిరిగి దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. రెండోది, కంపెనీ చైర్మన్ గా ధూళిపాళ నరేంద్ర వ్యక్తిగతంగా అధికారులతో కుమ్మక్కయ్యి లేకపోతే మరో విధంగా అక్రమాలకు పాల్పడ్డారు అంటే ఆయన మీద చర్యలు తీసుకుంటారు. ఈ అక్రమాలకి డైరెక్టర్లు కూడా మద్దతు ఇచ్చారు అంటే ఆ డైరెక్టర్లను కూడా కేసుల్లో ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయానికి డైరెక్టర్ల మద్దతు అవసరమైనప్పుడు, ఒకవేళ ఆ నిర్ణయం అవినీతికరమైనది అయిన తేలినప్పుడు దానికి డైరెక్టర్లు కూడా బాధ్యులే. అందువల్ల ఎవరి మీదైనా చర్య తీసుకోవచ్చు. అయితే ఆ చర్య తీసుకునేంత వరకు రైతులకి ఎటువంటి అన్యాయము కానీ లేకపోతే మరొకటి కానీ ఆ డైరీ కార్యకలాపాలకు ఆటంకం కానీ జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ జరిగేట్లయితే రైతులు మొత్తంగానే రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీద తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉంది. అదే ఆందోళన ఏ రూపంలో జరుగుతుంది ఏమిటనేటువంటిది అది వేరే విషయం. రైట్, ఫైనల్గా లక్ష్మణ్ గారు మీరేం చెప్తారు? లక్ష్మణ్ గారు ఎన్నికలకి ఏం చెప్పారో, వ్యవహారం కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది కాబట్టి మనం కోర్టు డైరెక్షన్ ఎలా ఉంటుంది అన్నది మనం వేచి చూడాల్సి ఉంది. కాబట్టి ఏంటంటే ప్రభుత్వానికి ఒక సలహా ఏమిటంటే దూకుడు వ్యవహారం మానుకోవాలి. దూకుడు వ్యవహారం మానుకొని ముందు ప్రస్తుతం జనం అంతా కూడా పూర్తి టెన్షన్ లో ఉన్నారు కరోనా వైరస్ గురించి.